आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। मैं आपका दोस्त सैयद अफरोज। आइए देखते हैं कुछ खबरें। जुबली हिल्स कॉन्स्टिट्यूएंसी के इलाके रहमत नगर डिवीजन श्री राम नगर चौरास्ते पर जुबली हिल्स एमएलए मगंती गोपीनाथ की क्यादत में रोड शो का इनेकाद अमल में लाया गया। बीआरएस के कारगुजार सदर तारक रामा राव ने इस रोड शो में हिस्सा लिया। इन्होंने सिकंदराबाद पार्लियामेंट हलके के बीआरएस के उम्मीदवार टी पद्मा राव को वोट देने की आवाम से गुजारिश की। इस मौके पर श्रीराम नगर के सीनियर टीआरएस लीडर मोहम्मद नज़ीर ने मेहमानों का इस्तकबाल किया और शुक्रिया अदा किया और मीडिया से बात करते हुए तमाम तर तफसीलात बताई। आइए सुनते हैं उन्हीं की जबानी। मैं अंदर वोट तो काबोये सिकंदर पद्मा राव गारी की जुबली हिल्स माजी शासन सभ्युडु तम्मुडु मी अंदरिकी सुपरिचितुडु విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇంకా 4.5 నెలల కిందట ఇక్కడనే ఒక ప్రచార సభ పెట్టుకున్నాం. గోపీనాథ్ గారిని గెలిపించండి. మీరు గోపిని గెలిపించినట్టయితే రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినట్టయితే తప్పకుండా మరింత అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం. పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. బ్రహ్మాండంగా 10 ఏళ్ళు కేసీఆర్ గారికి మీరు ఏదైతే అవకాశం ఇచ్చినారో అంతకంటే ఇంకా బాగా రాబోయే 5 ఏళ్ళు చేస్తామని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన శ్రీరామ నగరాలకు సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా 16 సీట్లు ఈ గులాబీ జెండాకి ఇచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు నేను శతదా సర్వదా మీకు పాదాభివందనం చేస్తూ మీకు రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాయకత్వం అయితేనే తెలంగాణకి న్యాయం జరుగుతుంది. హైదరాబాద్ విశ్వనగరం కావాలి అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే ముందుకు పోయినామో అట్లాగే ముందుకు పోవాలని మీరు ఆలోచన చేసినారు. కానీ జిల్లాలలో పాపం మోసపోయినారు కాంగ్రెస్ చేతిలో ప్రజలు. అరి చేతిలో వైకుంఠం చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ. నోటికొచ్చిన హామీలు, అలవి కాని హామీలు, నోటికొచ్చిన హామీలు ఇష్టం ఉన్నట్టు చెప్పినారు. 2014లో ఒక పెద్ద మనిషి బడేబాయ్ నరేంద్ర మోడీ 2014లో బడా మోసం చేసినాడు. ఆనాడు ఏం చెప్పినాడు ఆయన? ఆప్ సభీ లోగో కో డివిజన్ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నజీర్ శ్రీరామ్ నగర్ మే ఆజ్ జో కేటీఆర్ సాహబ్ కా మీటింగ్ హువా పద్మారావు సాహబ్ కు జితానే కే లియే ఎంపీ క్యాండిడేట్ సికింద్రాబాద్ సే కేటీఆర్ రామారావు సాహబ్ ఆయే థే. పద్మారావు సాహబ్ ఆర్ హమారే హర్దిల్ అజీజ్ మాగంటి గోపీనాథ్ సాహబ్ ఆర్ ముషీరాబాద్ కే ఇన్ఛార్జ్ పి విష్ణువర్ధన్ రెడ్డి సాహబ్ జుబ్లీస్ ఇన్ఛార్జ్ అబ్దుల్లా సోహెల్ సాహబ్ हमारे सारे आल जुबलीस के 7 डिवीज़न के पूरी कॉन्स्टिट्यूंसी के लोग आए थे. रहमत नगर डिवीज़न, एरागड्डा डिवीज़न, बोराबंडा डिवीज़न, बिंगलराव नगर, यूसुफगुड़ा, शेखपेट, सारे भाइया पूरे मिलके प्रोग्राम के सक्सेस करें. इंशाल्लाह सिकंदराबाद पार्लियामेंट से पद्मराव सबको जीत हासिल कराएंगे इंशाल्लाह. पब्लिक का तो सरों का समंदर था, यहाँ पे गिनती का हिसाब नहीं था. आप सब लोग देखे, मीडिया वाले भी और फुट पेपर न्यूज़ वाले भी बीजेपी के साथ है इंशाल्लाह. अब हमारे पद्मराव साहब के सामने कोई भी नहीं टिकेंगे. पद्मराव साहब फुल मेजॉरिटी से सब जने बोल रहे हैं, लेकिन 8 से 10 एमपी हमारे पूरे तेलंगाना में आएंगे इंशाल्लाह. तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में, इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए और हमें दीजिए इजाज़त.